అరే మావా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మావా. అరే మావ, ఇండిపెండెన్స్ డే అంటున్నావు, మనకు పూర్తిగా ఇండిపెండెన్స్ వచ్చింది అసలా? అది రాలేదు. ఎందుకు మావా? ఎప్పుడైతే మన ఆడవాళ్ళకి అన్ని చోట్ల స్వేచ్ఛ గౌరవం దొరుకుతుందో ఆ రోజే మనకు నిజమైన ఇండిపెండెన్స్. ఎప్పుడైతే మన పనులు అవ్వడానికి లంచం తీసుకునేది ఆగుతుందో ఆ రోజు మనకి నిజమైన ఇండిపెండెన్స్. పోతే అంటావా, ఆకలి కష్టాలు, నిరుద్యోగం, హింసా రాజకీయాలు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ ఎప్పుడు మారుతాయో ఆ రోజున మనకు అసలైన ఇండిపెండెన్స్. సరేరా, ఇవన్నీ కాదు, నీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంట్రా? దేశభక్తి అంటే అది సర్లే కాని ఇవన్నీ కాదు, పద కూర్చొని మాట్లాడుకుందాం. ఇండియా మ్యాచ్ గెలిస్తున్న స్టేటస్ పెట్టేదో, సాటిలైట్ సక్సెస్ అయిన స్టోరీ పెట్టేదో, ఇది కాదురా దేశభక్తి అంటే. నీకోసం, దేశం కోసం, సమాజం కోసం ఏదైనా సాధించి చేసినప్పుడేరా. ఎలా అయితే ఒక రైతు దేశం కోసం కష్టమైన నష్టమైన పంటను పండిస్తాడో, అలాగే ఒక సైనికుడు దేశం కోసం తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలను త్యాగం చేస్తాడో, అలా మన ఇండిపెండెన్స్ డే యొక్క విలువలు గుర్తు చేసాము. థ్యాంక్స్ మావా. అరే మావా, ఒకటి గుర్తుపెట్టుకో, మన దేశ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. అది మంచి వైపు అయితే దేశ అభివృద్ధి, అదే చెడు వైపు అయితే దేశ పతనం. ఒకటి గుర్తుపెట్టుకో, మన దేశ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. అది మంచి వైపు అయితే దేశ అభివృద్ధి, అదే చెడు వైపు అయితే దేశ పతనం. అదే చెడు వైపు అయితే దేశ పతనం, దేశ పతనం, దేశ పతనం, దేశ పతనం. ఇండిపెండెన్స్ డే కేవలం ఒక హాలిడే కాదు, అది మన దేశం యొక్క పండుగ. ఎందరో మహానుభావులు నెత్తురు చిందించి మనకిచ్చింది ఈ స్వాతంత్రం. ఆ అమరవీరుల యొక్క చరిత్రని, స్వాతంత్రం యొక్క గొప్పతనాన్ని మన భావి తరాలకు తెలియజేద్దాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా భారతదేశం, మన భారతదేశం. జై హింద్.